నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. వార్తల్లోని ముఖ్యాంశాలు. జనవరి 10 నుండి ఎన్టీఆర్ కళాపరిషత్ భారతీయం కళార్చన 2019 మీడియా సమావేశంలో తెలియజేసిన ఈదర హరిబాబు, ఈదర భరత్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి, రైతులకు జేడీఏ శ్రీరామ్మూర్తి విజ్ఞప్తి. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు, వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల ధ్వజం. ఎన్టీఆర్ కళాపరిషత్ ఒంగోలు 20వ వార్షికోత్సవం సందర్భంగా భారతీయం కళార్చన 2019 కార్యక్రమాలు జనవరి 10వ తేదీ నుండి 21 రోజుల పాటు అట్టహాసంగా జరుపునున్నట్లు ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు మరియు భారతీయం ఉద్యమం కన్వీనర్ ఈదర భరత్ తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో 64 కళల పండుగను జరిపే కార్యక్రమాలు ఉంటాయని, 1999 నాటక పరిషత్గా ఆవిర్భవించిన ఎన్టీఆర్ కళాపరిషత్ ఇప్పుడు భారతీయం ఉద్యమానికి వేదిక అయిందని ఈ సందర్భంగా హరిబాబు తెలియజేశారు. ఈదర భరత్ మాట్లాడుతూ భారతీయం కళార్చనలో జరిగే కార్యక్రమాల విశేషాలను తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ చలమయ్య, మాచిరాజు రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఏమిటనేది నాకు అర్థం కాకుండా వాడు దాని మీద ఏమంటాడంటే 64 కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి, కొన్ని కొత్తవి కలుస్తున్నాయి కదా. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న దీంట్లో న్యూ ఈ ఫోటోగ్రఫీలు అంటే లేకుంటే రకరకాల ఈ రకరకాల అన్నీ కలుస్తున్నాయి కదా. సో 64+ అనేది వాడు కాన్సెప్ట్ అని వాడు చెప్తాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకంటే రూరల్ కాన్సెప్ట్ కూడా కలపాలనేది, ఇప్పుడు చలమయ్య గారు వీళ్ళందరినీ తీసుకొచ్చింది ఏంటంటే డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఈ 64+ ఆర్ట్స్లో చెప్పాను కదా, నిన్న నేడు రేపుని దీంట్లో 3 జనరేషన్లు కలపడానికి దాన్ని వేదిక చేయడం కోసం అందరినీ దీంట్లో కలుపుతున్నారు. డాక్టర్ చలమయ్య గారి జనరేషన్ మొత్తం ఉంటారు. డాక్టర్ చలమయ్య గారు, నల్లూరు అన్న, చెరుకూరు వెంకటేశ్వరు గారు, లేకపోతే ఇంకా మన అడ్వకేట్స్లో పాత్ర వాళ్ళు రకాలు, డాక్టర్స్లో పాత్ర వాళ్ళు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ మొత్తం రేపు కళాపరిషత్తులో ఒక స్పెషల్ అట్రాక్షన్. వాళ్ళంతా కూడా నిన్న గురించి మొత్తం వాళ్ళ అనుభవాల మొత్తాన్ని ఆ కళాపరిషత్తులో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. నేటి జనరేషన్లో వచ్చినప్పుడు నేను, డాక్టర్ రామచంద్రరావు గారు, లేకపోతే ఇంకోరు మేమంతా కూడా ఇప్పుడమ్మ ప్రస్తుతం ఏం చేస్తాం. నెక్స్ట్ జనరేషన్ భరత్ వాడి సైన్యం అంతా కూడా వాళ్ళు రెడీగానే ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఇది కార్యక్రమం. దీన్ని మనము 2 రకాలుగా డివైడ్ చేసాము. ఒకటి స్టేజీ ఎరేనా గ్రౌండ్లో ప్రదర్శించగలని ఒక సపరేట్ ఇది. సో దీంట్లోకి ఏమేమి వస్తాయంటే నాటకం, నృత్యం, యుద్ధ లేక వ్యాయామ కళలు, అథ్లెటిక్స్, సంగీతం, వాయిద్యం, గారడి, విజ్ఞాన, సామాజిక ఉపన్యాసాలు. ఇవన్నీ కూడా ఇదివరకు ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీటన్నిటినీ స్టేజ్ మీదకి పంపించాలంటే ముందు వాటిని చూడాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే టాలెంట్ ఉందో అది వాళ్ళు వీడియో తీసి పంపిస్తే సరిపోతుంది. సో ఈ అంశాల్లో ఎవరైనా సరే జిల్లాలో నేను దీంట్లో బెస్ట్, దానికి సంబంధించిన ప్రూఫ్లు వాళ్ళు పంపిస్తే వాళ్ళని మనం హీరోస్గా మనం వాళ్ళని పరిచయం చేస్తాం. వాళ్ళకి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసి ఇంటర్నెట్లో పెడతాం. కింద రాసుంది ప్రకాశం వాల్ ఆఫ్ స్టార్స్ అని. ఈ పేజ్ కింద ది బెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. సో ఈ క్రీడలకు సంబంధించిన అంశాలు, వాళ్ళ క్రీడా నైపుణ్యాన్ని జస్ట్ ఒక వీడియో తీసి పంపిస్తే సరిపోయేది. ప్రాపర్ వీడియో అవ్వాల్సిన అవసరం లేదు. సో దీన్ని బట్టి మనం బేరీజ్ చేసుకొని వాళ్ళని మనం స్టార్స్గా మనం గుర్తిస్తాం. కళాకారులకి మనం స్టిమ్యులెంట్గా ఉండాలి. మనం అక్కడనే ఆగిపోకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళాలంటే నైరూప్యంగా ఉన్న చిత్రకళలో కూడా మన వెర్బల్ ఎక్స్ప్రెషన్ ఇయ్యగలిగే స్థితికి మనం ఎదిగించాలి. ఎట్లా ఎదుగుతారు అంటే, మనము రేపు మన రాబోయే మన కళాపరిషత్ దాంట్లో సార్ చెప్పినట్టు కొన్ని స్టాల్స్ పెట్టేది, ఆ స్టాల్స్లో నిష్ణాతులైన వాళ్ళ పెయింటింగ్స్ పెట్టేది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది, అదొక పద్ధతి. మనం ఎంతసేపటికి ఆ బొమ్మలు అట్లాని కుక్క బొమ్మ వేస్తే కుక్కలానే ఉండేట్టు ప్రతివాడు చూస్తాడు. కానీ దాని కుక్క యొక్క సంపూర్ణత్వము, గాంధీ గారి యొక్క సంపూర్ణత్వాన్ని మనం వెలుగులోకి తేవాలి అంటేనే మనము ఇంటర్నేషనల్ ఎరీనాలో నిలబడగలుగుతాము.
అప్పుడే ఆనందం కలుగుతుంది. ఎప్పుడు ఒకేలా ఉండిపోకుండా మనము కళాకారుల్ని స్టిమ్యులేట్ చేసేటి, అంటే వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి అని మనం దాన్ని చేయాలనే విషయం మీద కేంద్రీకరించి మన సాంప్రదాయకరమైన చిత్రకళని మనం ఎట్లాగూ ఎంకరేజ్ చేస్తాం, ఎట్లాగూ బాగేస్తారు, వాటి గురించి డౌట్లు ఏం లేవు. వాళ్ళని ఎంకరేజ్ వచ్చేటప్పటికైతే అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా కంప్లీట్గా ప్రతి జిల్లా నుంచి ఆ జిల్లాలో ఫెమిలియర్ అయినటువంటి కార్యక్రమాలు, జానపద కార్యక్రమాలు ప్లస్ కోలాటాలన్నీ తీసుకోవాలని చెప్పాను. ఇది కాకుండా అంటే నల్గొండ ఖమ్మంగూడ అయితే ప్రయత్నం చేస్తున్నాం, అక్కడి నుంచి కూడా ఏమైందంటే తీసుకుంటే ఆ రాష్ట్రం నుంచి కూడా తీసుకోవాలనేది. అందుకని చెప్పి ఆ రాష్ట్రంలో మిగతా ఏరియాలకు కూడా కనుక వెళ్ళగలిగితే మనకు అంతకుముందు ఒకసారి నిజామాబాద్ నుంచి మనకు కాంటాక్ట్ చేసాం. అయితే డిస్టెన్స్ మరీ ఎక్కువగా ఉంటుందో మనం వచ్చే పార్టీ వేసుకుని చాలా ఉద్దేశంతో అప్పుడు వాళ్ళని ఆపేసాం. అటు కాకుండా అంటే ఇదికి ఏంటి ఎక్కడి నుంచి వచ్చినా కానీ మేము తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను. అందరికీ ఏంటంటే ఇంటిమేషన్ కూడా చేస్తున్నాం విడివిడిగా. అందువల్ల ఏంటంటే మనకి ఈ కానీ మిగతా అంటే ఆ రాష్ట్రంలో కూడా వెళ్తే బాగుంటుంది అనేది. ఈ రాష్ట్రంలో వచ్చేటప్పటికంటే ప్రతి జిల్లా నుంచి ఈ సంవత్సరం ఆ జిల్లాలో ఫెమిలియర్ అయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటాము. ప్లస్ ఇతరత్ర ఏ వచ్చినా కానీ జానపద కళలకు సంబంధించి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్పెషల్లీ కోలాటాలు కానీ, చెక్కబజలు కానీ, తర్వాత తప్పటి గుండు కానీ వచ్చేటప్పుడు వల్ల ఏదైనా కానీ ఏ వచ్చినా కానీ పంటల బీమా పథకాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని అగ్రికల్చర్ జేడీఏ శ్రీరామ్మూర్తి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ద్వారా రైతుల పంటలకు నష్టం వాటిల్లకుండా చూస్తామని, దీనిపై జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించేందుకు తమ ప్రతినిధులు తెలియజేస్తారని శ్రీరామ్మూర్తి తెలిపారు. జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహిస్తామని, ఇందులో భాగంగా ప్రకాశం భవన్ నుండి బైక్ ర్యాలీని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రీమియం కట్టాల్సి ఉంటుంది, ఏ పంటలకి ఎప్పటివరకు కట్ ఆఫ్ డేట్ అనేది కూడా మేము పాంప్లెట్స్ ద్వారా, తర్వాత పోస్టర్ల ద్వారా కూడా గ్రామాల వారీగా ప్రచారం చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఒక బైక్ ర్యాలీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి గ్రామాల్లో కూడా వెళ్తుంది. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు నుంచి ఈ బైక్ ర్యాలీ అక్కడ కూడా కండక్ట్ చేస్తారు. అంటే ప్రతి రైతుకు కూడా పంటల బీమా యొక్క ఉద్దేశం తెలియాలా, తెలిస్తే వారు ఈ ప్రీమియం కట్టుకుని లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంకు ద్వారా రుణం పొందేవాళ్ళు బ్యాంకులోనే ప్రీమియం కట్టి ఆ సౌకర్యాన్ని పొందవచ్చు. బ్యాంకు ద్వారా రుణం పొందిన వాళ్ళు నాన్లోని ఫార్మర్స్ అంటారు, వారికి ప్రత్యేకంగా ప్రతి రైతుకు కూడా ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలో తెలియపరిచి డిజిటల్ సేవా కేంద్రాల్లో కామన్ సర్వీస్ సెంటర్స్ అని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ కామన్ సర్వీస్ సెంటర్లో కూడా ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మా వ్యవసాయ శాఖ సిబ్బంది అప్టు ఎంపీఓల ద్వారా, అదేవిధంగా మన ఇంకా ఉద్యాన శాఖ అధికారుల ద్వారా కానీ రెవెన్యూ అధికారుల ద్వారా కూడా ప్రతి రైతుకు కూడా దీన్ని ప్రచారం చేసి దీన్ని తెలియపరిచే విధంగా ఈరోజు దీన్ని ఆరంభం చేస్తున్నాం బైక్ ర్యాలీ. మంత్రి చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకు వ్యవస్థల మీద నమ్మకం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని తెలిపారు. 56,000 కోట్లు వెచ్చించినప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కాలేదని తెలిపారు. చంద్రబాబుపై 26 విచారణలు ఉన్నప్పటికీ వాటి మీద స్టే తెచ్చుకున్నారని బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు,
ఆయన తాబేదారులుగా ఉండాలి, వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేయాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాయాలి అనేటటువంటి దానిలో భాగంగానే గతంలో నీవు చేసినటువంటి దుర్మార్గాలపైన, నీవు చేసినటువంటి దోపిడీపైన, నీవు చేసినటువంటి హత్యా రాజకీయాలపైన 26 ఎంక్వైరీలు నీ మీద ఉంటే దాని మీద స్టే తెచ్చుకున్నావు తప్ప ఒక్క కేసు మీదైనా ఎంక్వైరీ పెట్టించి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నేను తప్పు చేయలేదని చెప్పుకునేటటువంటి స్థైర్యం నీకుందా? ఆ ప్రయత్నం ఎక్కడైనా చేసావా చంద్రబాబు నాయుడు గారు? కాబట్టి నీవు చేసినటువంటి దుర్మార్గాలు మొత్తం బయటపడతాయని కేవలం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అంతమొందించాలి, ప్రజల యొక్క మద్దతు ఆయనకి ఇచ్చేటటువంటి దాన్ని చూచి ఆయన్ని భౌతికంగా నామరూపాలు లేకుండా చేయాలని చేసేటటువంటి దుర్మార్గపు నీ ఎత్తుగడ బయటపడింది అనేటటువంటి దాంతో ఇవాళ న్యాయస్థానాన్ని సిబిఐ ఎంక్వైరీ వేస్తారేమో అనేటటువంటి భయంతో ముందుగానే ఈ జీవో ఇష్యూ చేయడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి దుర్మార్గపు నిర్ణయాలు తీసుకునేటటువంటి నీకు ప్రజలు చెమరగీత పాడుతారు అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ విధంగా గౌరవ పాత్రికేయుల ద్వారా, ప్రసార సాధనాల ద్వారా నగరంలోని ప్రెస్ క్లబ్లో దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో కులాంతర వివాహం జరిగింది. పెళ్లి కుమారుడు కె వినయ్, పెళ్లి కుమార్తె అంజలికి ఈ వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు చప్పిడి రవిశంకర్, బహుజన కెరటాలు ప్రతినిధి చప్పిడి కోటేశ్వరరావు, యేసురత్నం, చిట్టిమాల సంపత్ కుమార్, చావల పీటర్ పాల్, కె సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాధి అయినా ఆరోగ్యమైన ఇతరుల మళ్ళక ప్రతి కాలం అంతా కూడా అంజనీకి మాత్రమే భర్తలు ఉంటారు. అంజని వినయని భర్తగా చేసుకోవడానికి ఇష్టమైనా ఏం అభ్యంతరం లేదు. గడపడితే అంత వదిలే తేదీ 16/11/2018 ఉదయం ఒంగోలులో ప్రెస్ క్లబ్ నందు ఆదర్శ వివాహము, కులాంతర వివాహం జరిపినాము. వినయ్ కుమారు అంజలికి ఇద్దరికి దళిత సంఘాల ఆధ్వర్యంలో వివాహం నిశ్చయించి జరిపినాము. అయితే అంజలి వారి తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి రక్షణ కల్పించాలని పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కులాంతర వివాహాలు చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మేము పత్రికాముఖంగా తెలియజేసిన ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించాలి, పిల్లలు తల్లిదండ్రులు గౌరవించాలి. అయితే వాళ్ళ ప్రేమ లాంటివి తెలుసుకోవాలి. ఈ జంట నిన్ను నూరేళ్ళు ఆయురాధ్యత ఆశీర్వదించబడాలని చెప్పి వీళ్ళకి ఏ విధ ఆటంకం లేకుండా పోలీసు వారు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాకమాని వినయ్ కుమార్ అంజలీల కులాంతర వివాహం జరిగింది. వినయ్ కుమారు మా మేనరుడు. వారు గత 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించడం వలన వారు చాలా ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు ఒప్పించాలని. వాళ్ళు ఒప్పుకున్న రీతిలో దళిత సంఘాలను ఆశ్రయించడం జరిగింది. ఈ వివాహం ఘనంగా ఈరోజు జరిగింది. అధికారులు, పోలీసు వారు అమ్మాయి అంజలి తల్లిదండ్రులతోనూ వాళ్ళతో మాట్లాడి వీరు ఇరువురికి రక్షణ కల్పించాల్సిందిగా అబ్బాయి తల్లిదండ్రులు. ఈ అమ్మాయిని నేను 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిరాకరించడంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిద్ర వివాహం చేసుకున్నాం. మాకు పోలీసులు వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. ప్రముఖ చిత్రకారుడు, ప్రయోక్త, నటుడు రెడ్డిబోయిన వెంకటేశ్వరరావు రచించిన రంగుల రేఖలు పుస్తకావిష్కరణ ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు మల్లయ్య లింగయ్య భవనంలో జరుగుతుందని,
జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేస్తారని, ప్రముఖ చిత్రకారులు కవులు పాల్గొంటారని అన్న నల్లూరి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ చలమయ్య, చుంచు శేషయ్య, సుధాకర్, మండవ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రెడ్డిపోయిన వెంకటేశ్వర్లు గారు ఉల్చి గ్రామస్తులు గొప్ప చిత్రకళాకారుడు, ఆయన డ్రాయింగ్ మాస్టర్. సుమారుగా 90 సంవత్సరాల వయసు రిటైర్ అయ్యాడు. చాలా గొప్ప చిత్రాలు రచించాడు. ఒకప్పుడు ఈ విశాలాంధ్ర పత్రికలో 1955 నుంచి దాదాపు ప్రతిరోజు ఏదో ఒక చిత్రం ఉంటుండేది. గొప్ప గ్రామీణ ప్రజల జీవితాల గురించి ఆయన చిత్రాలు ఉన్నాయి. సాంప్రదాయకం అది 18వ తేదీన దాని ఆవిష్కరణ జరగబోతుంది. మన ఒంగోలులోనే మలయలింగం భవన్లో పైన నల్లూరు రంజియ మెమోరియల్ హాల్లో ఆవిష్కరణ సభ జరగబోతుంది. వారిది ఉల్చి గ్రామం. డాక్టర్ శరవయ్య గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రముఖ సీనియర్ డాక్టరు. వారిది కూడా ఉల్చి గ్రామం. అతను మా చాలా జూనియర్. అతను మంచి పేరు పొందినటువంటి కళాకారుడు. ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీలో బాపట్లలో అక్కడ ఆర్టిస్టుగా పనిచేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇటీవలనే చనిపోయారు. డ్రాయింగ్ మాస్టర్ గారు మొట్టమొదట మేము హై స్కూల్లో చేరకముందు కూడా, మేము ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు 44-45 ఆ ప్రాంతంలో కూడా మాకు చిన్నపిల్లలని పోసిపెట్టి అతను బొమ్మలు గీసేవాడు ఫ్రీ స్టైల్గా. అక్కడ నుంచి మంచి మంచి చిత్రలేఖలు ఇవన్నీ చేశారు. ప్రతి సంవత్సరం పేపర్లో వస్తుండేది, బొమ్మలు తయారు చేశారు. అదే కాకుండా 1900 చిత్రం, ఆయన చిత్రం లేనటువంటి పత్రిక లేనేలేదు ఆంధ్రప్రదేశ్లో. ప్రతి పండగకి, ప్రతి సందర్భం, ప్రతి 15 జనవరి 26 ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా అన్ని పత్రికల్లో ఆయన చిత్రాలు వస్తుండేవి. అలాంటి రెడ్డిపోయిన వెంకటేశ్వర్లు గారు ఆయన జీవితకాలంలో చిత్రించినటువంటి ప్రముఖ చిత్రాలు సుమారు 115 చిత్రాలతో ఈ రంగుల రేఖలు అని చెప్పి ఇది ఈ పుస్తకం ప్రింట్ చేయించారు. దీన్ని రేపు 18వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఇక్కడే పైన ఉన్నటువంటి నల్లూరు అంజయ్య గారి హాల్లో దీని ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది. ఆ ఆవిష్కరణ మహోత్సవానికి మన జిల్లా పరిషత్ చైర్మన్ హరిబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. పుస్తకావిష్కరణ డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు గారని ఆయన కూడా ప్రఖ్యాత. ప్రకాశం జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కోడూరి కిషోర్, నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా నల్లమల్లి బలరామ గిరీష్లను నియమించినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. వాణిజ్య విభాగం ఈ పదవిని వారందరూ కూడా తప్పకుండా న్యాయం చేకూరుస్తారని కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి వైశ్య కమ్యూనిటీని పార్టీలో ప్రతిష్టం చేసేదానికి వారు సాయశక్తి కృషి చేస్తారని కూడా ఆశిస్తూ, మరి ఇద్దరు కూడా తప్పకుండా ఈ పార్టీని అభివృద్ధి కోసం కృషి చేస్తారని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులుగా మా వాసంత గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. ముందుగా ఈ పదవి వైశ్యులకి ఇచ్చినందుకు, టౌన్ ప్రెసిడెంట్గా బాలు గారికి ఇచ్చినందుకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పదవికి కారణమైన స్టేట్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, వేమూరి బుజ్జి గారికి అభినందనలు తెలుపుతున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. ఏమైనా సమస్య ఉంటే ఎమ్మడి తీరుస్తానని ప్రకటిస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో వాసంతని అత్యధిక మెజార్టీతో గెలిపించి వైశ్యులు అందరం ఐక్యతతో ఉండి గెలిపించి మళ్ళా వాసన మినిస్ట్రీ పదవి చేసేదాకా మా కోరికలు కూడా మేము తీర్చుకుంటామని శపథం చేస్తున్నాం. అందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ప్రణీత్ గారెడ్డి గారికి, కుప్పం ప్రసాద్ గారికి, వేమూరి బుజ్జి గారికి,
అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ వయసులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను మీకు తోడుంటాం, పార్టీ మీకు తోడుంటుంది అని చెప్పి మాకు ఎంతో అండగా ఉండి ఈరోజు ఈ పదవులు ఇవ్వడం జరిగింది. ఇలానే 2019 రాబోయే ఎన్నికల్లో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మనం అందరం కూడా గెలిపించుకొని మంత్రి పదవిలో చూసి రేపు జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకొని మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్యవైశ్యులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈరోజు ఒంగోలులో 16 రేషన్ షాపులు ఆర్యవైశ్యులు తీసేసినా అడిగేవారు లేరు. వాసన టైంలో ఏ ఒక్కరికి కూడా ఆర్యవైశ్యులకు అన్యాయం అనేది చేయలేదు. ఖచ్చితంగా మనందరం గుర్తుపెట్టుకొని రానున్న ఎలక్షన్లో ఆర్యవైశ్యులు అందరం కూడా వాసనకి గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా. ఇప్పుడు కూడా కిషోర్ గారికి జిల్లా వాణిజ్య విభాగం, బాలు గారికి సిటీ వాణిజ్య విభాగం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా వయసులందరినీ కూడా వాణిజ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాసు గారి దృష్టి తీసుకొచ్చి పరిష్కరించే విధంగా కూడా అందరూ కృషి చేసి రాబోయే ఎన్నికల్లో కూడా మన పార్టీ గెలిచి వాసన ముఖ్యమంత్రి వాసన మంత్రిగా. ఒంగోలులోని మౌర్య కాన్ఫరెన్స్ హాలు నందు ఈ నెల 17 మరియు 18 తేదీలలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ జరుగుతుందని మార్కెటింగ్ హెడ్ షేక్ మునీర్ అహ్మద్, ఒంగోలు మార్కెటింగ్ ఇన్ఛార్జ్ సిహెచ్ గోపీ కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సిద్ధ లక్ష్మీ పద్మావతి రాఘవరావు, దామచర్ల నాగసచ్యలత జనార్దన్ రావులు హాజరవుతారని నిర్వాహకులు తెలియజేశారు. ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 25 సంవత్సరాలు మరియు 250 స్టోర్లతో అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ఎంతోమంది కస్టమర్లని ఆకర్షిస్తూ మేలిమి బంగారంతో పాటు గొప్ప ఆభరణాలు, నైపుణ్యం కలిగిన ఆభరణాలతో ముందు బంగారపు ఆభరణాలలోనే ముందు అగ్రస్థానాన్ని కైవసించుకుంటుంది. ఇలానే మన ఒంగోలు హోటల్ మౌర్యాలో జరపబడుతున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో మీరు కొనుగోలు చేసే నూతన బంగారానికి ప్రతి గ్రాముకి 150 రూపాయలు ప్రత్యేక తగ్గింపుతో పాటు వజ్రాలు మరియు అన్కట్ డైమండ్స్పై 20% ఫ్లాట్ డిస్కౌంట్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒంగోలులో ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మంచి అవకాశాన్ని మన ఒంగోలు ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రదర్శన సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. వారు ప్రేమ చూపించినా కానీ వారు చూపించిన ప్రతి ఒక్క క్రెడిట్ వల్లనే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. మన ఒంగోలు ప్రాంతంలో ఎగ్జిబిషన్ కంసేల్ అనేది నిర్వహిస్తున్నాం. ఈ నెల 17-18 అనగా రేపు ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. రేపు ఎల్లుండి 2 రోజులు శని ఆదివారం స్థానికంగా ఉన్నటువంటి మౌర్య కళ్యాణ మండపంలోనే 1st ఫ్లోర్లో ఫంక్షన్ హాల్ ఉంది, దానిలో ఏర్పడడం జరిగింది. ఇక్కడ మాకు చాలామంది కస్టమర్స్ కోరిక మేరకు త్వరలోనే 1-6 నెలల్లో షోరూమ్ కూడా ప్రారంభించబోతున్నాం. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి. రాబోయే పెళ్లిళ్ళ సందర్భంగా మనం ఒక మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంతవరకు ఒంగోలు ప్రకాశం జిల్లాలోనే లేనటువంటి ఆఫర్స్ని తీసుకొస్తున్నాము. ప్రతి గ్రాము కొనుగోలుపై 150 రూపాయలు తగ్గింపు గలదు. అలాగనే డైమండ్స్ ప్రతి క్యారెట్ ధరపై 20% వరకు తగ్గింపు గలదు. ఇవన్నీ వివాహాల ఆభరణాలు కానీ, ఫంక్షన్ వేర్ కానీ, డైలీ వేర్ కానీ, మనం ప్రతి దీపావళికి ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరి 10 నుండి ఎన్టీఆర్ కళాపరిషత్, భారతీయం కళార్చన 2019 మీడియా సమావేశంలో తెలియజేసిన ఈదర హరిబాబు, ఈదర భరత్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి, రైతులకు జేడీఏ శ్రీరామ్మూర్తి విజ్ఞప్తి. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు, వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.